సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనకి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు మానవ హక్కుల దినోత్సవాన్ని మేము నిర్వహిస్తున్నాం. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మన గత సంవత్సరం కానీ గత 10 సంవత్సరాలుగా కానీ గత 70 సంవత్సరాలుగా కానీ మన దేశంలో రాష్ట్రంలో హక్కులు ఏ విధంగా కాపాడుకుంటున్నాం, పార్లమెంట్లో చర్చిస్తున్నారా, వీటిని ఎప్పుడైనా సరే వాటిని సవరణలు చేయడం ఇటువంటివి చేస్తున్నారా అని తీసుకున్నట్టయితే చాలా తక్కువ ఇది చేశారు. మానవ హక్కుల కమిషన్కి ఒకప్పుడు ఎటువంటి అధికారాలు లేకుండా కేవలం ఫిర్యాదులు స్వీకరించి రికమెండేషన్ చేసే రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండేషన్ ఆ హక్కుల ఉల్లంఘన ఎవరైతే బాధితులయ్యారో వాళ్ళకి న్యాయం చేయండి అని రికమెండేషన్ చేసే స్థాయిలోనే ఉంది. దాన్ని మేము ప్రతిఘటిస్తూ ఎప్పుడైతే మేము కేంద్ర ప్రభుత్వానికి ఇది చేసామో 2006లో ఆ చట్టానికి సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణలో ముఖ్యంగా జైళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే దానికి సంబంధించిన వ్యక్తులు పర్యవేక్షించి పరిశీలించి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా ఖచ్చితంగా ఇది చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రత్యేకంగా ఎక్కడ ఏ విధమైన హక్కుల ఉల్లంఘన జరిగినా ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షించి ప్రచురించి దాన్ని కూడా అటువంటి వాటిని కూడా మేమేమో తీసుకొని సుమోటో ఆల్మోస్ట్ ఆల్ సుమోటోగా ఆ ఫిర్యాదునే మేమేమో అక్కడ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తున్నాం. మన దేశంలో తీసుకున్న ఫిర్యాదుల్లో మామూలుగా అయితే రాష్ట్రాల్లో చాలామందికి ఈరోజు కమిషన్ ఉంది, హక్కులు కోల్పోతే ఫిర్యాదు చేయడానికి ఏ న్యాయవాదినో ఏ న్యాయస్థానానో ఏ అధికారినో ఏ ఎంపీ గారినో ఎమ్మెల్యే గారినో లేకపోతే తన కుల పెద్దలను ఆశ్రయిస్తున్నారు. అలా కాకుండా హక్కులు కోల్పోతే ఈ ఫలానా కమిషన్ ఆశ్రయించాలి, ఆ కమిషన్ని ఫిర్యాదు చేయడానికి ఎవరు ఎటువంటి బాధ్యత ఇది న్యాయవాది అవసరం లేదు, ఫిర్యాదు వల్ల మనకు జరిగిన నష్టాన్ని ఏ అధికారి వల్ల మనం ఫిర్యాదు మనకు నష్టం జరిగిందో ఆ అధికారి పేరు వివరాలు రాసి తెల్ల కాగితం మీద రాస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు రూపంలో నమోదు చేసుకుంటుంది. ఆ సంగతి చాలామందికి తెలియక మధ్య న్యాయవాదులనో లేకపోతే కొన్ని సంస్థలను ఇటువంటి ఆశ్రయించి ముందుకు వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం ఏ విధంగా జరుగుతుందో చెప్పండి అని చెప్పి ఇది చేస్తున్నారు. అంటే ఇప్పటికి కూడా ఇంత నాగరికత అభివృద్ధి చెందిన తమ హక్కుల్ని కాపాడుకోవడంలో ప్రజలు కానీ పౌరులు కానీ చాలామంది ఇది చేస్తున్నారు. దీని అన్నిటికీ ముఖ్యంగా నిన్న కూడా చాలామంది పెద్దలు చెప్పుకొస్తున్నారు అవినీతి. ఈ అవినీతిని మనం వ్యతిరేకించినంతకాలం హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది. అవినీతిని అడ్డుకట్ట వేస్తేనే మానవ హక్కులకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది.